ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా వరాహ జయంతి, స్వామివారికి శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. బ్రహ్మోత్సవ సన్నద్ధతపై అధికారులతో తిరుమల జేఈఓ సమీక్ష. కీలక రోజుల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం. తిరుమలేశునికి దత్తంగా తిరుపతి ఆలయాలు, టీటీడీ అనుబంధ ఆలయాలపై ప్రత్యేక కథనం. ఆది వరాహ క్షేత్రమైన తిరుమలలో వరాహ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీరు, వివిధ రకాల ఫలాలతో తయారు చేసిన పంచామృతాలతో స్వామిని అభిషేకించారు. ఈ కార్యక్రమాల్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆది వరాహ క్షేత్రమైనటువంటి తిరుమలలోని భూవరాహ స్వామివారి దేవాలయంలో 2006 సంవత్సరాల నుంచి వరాహస్వామి జయంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ భూస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు ఇవన్నింటితో ప్రత్యేకమైనటువంటి అభిషేకం కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవోక్తంగా అర్చక స్వామి నిర్వహించారు. స్థల పురాణ ప్రకారం ముందు పూజ నివేదన ఇవంతా కూడా వరాహస్వామివారికి చేసేగానే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులందరికీ వరాహస్వామివారి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి కృపకటాక్షలు, ఆశీస్సులు ఎప్పుడు కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనమైన సన్నాహాలతో సిద్ధమైందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం 9 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు, 26 కోట్ల రూపాయలతో మరుగుదొడ్లను నిర్మించామని వివరించారు. తిరుమల శ్రీవారికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు. ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు. 2 బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధంగా ఉందని, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్ల గురించి వెల్లడించారు. ఈ నెల 13న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో ప్రారంభ ఘట్టమైన ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అదే రోజున 2019 క్యాలెండర్ డైరీలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని ఈవో తెలిపారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న జరిగే గరుడోత్సవానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామని, ఆ రోజున తిరుమలకు ద్విచక్ర వాహనాలను రద్దు చేశామన్నారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ తిరుమల వ్యాప్తంగా 650 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, దాంతోపాటు దాదాపు 3000 మంది పోలీసులు తిరుమలలో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ప్రత్యేకించి గరుడ వాహన సేవ రోజున అదనంగా మరో 1500 మంది పోలీసులు విధుల్లో ఉంటూ భక్తుల భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటారని వివరించారు. గరుడ సేవ రోజున 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల వాటర్ ప్యాకెట్లను ఆలయ మారవీధుల్లో పంపిణీ చేస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం 13 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా 10 అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. రేపు అంకురార్పణంతో మొదలుపెట్టి 13వ తేదీ ధ్వజారోహణ కార్యక్రమం, అదేవిధంగా
గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారు 13వ తేదీ సాయంత్రం 5 గంటలకి తిరుమల చేరుకుంటారు. ప్రభుత్వం తరఫు నుంచి వస్త్ర సమర్పణ కార్యక్రమం, అదేవిధంగా వచ్చే సంవత్సరం డైరీ క్యాలెండర్స్ ఇవన్నీ కూడా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. జిల్లా అధికారులతో కలెక్టర్ గారు, అదేవిధంగా తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, మిగతా అధికార యంత్రాంగంతో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని వారితో జరు చేసుకోవాల్సినటువంటి కోఆర్డినేషన్ పనులు కూడా పూర్తి చేశాం. ఇప్పుడు వస్తున్నటువంటి భక్తుల కోసం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, ఒకటేమో సామాన్య భక్తులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలో దానికోసం ఏదైతే మనం నిర్ణయాలు తీసుకున్నాం. ఎందుకంటే ఒకవైపు వాహన సేవలు ఇవన్నీ కూడా తిలకిస్తూనే మూలవర్ల దర్శనం కూడా అందరూ కోరుకుంటారు కాబట్టి, అదేవిధంగా ప్రత్యేకంగా గరుడ సేవ నాడు గ్యాలరీలో కూర్చున్నటువంటి దాదాపు 2 లక్షల మంది భక్తులు వారి కోసము గ్యాలరీలోనే మడవీధుల్లో అన్నప్రసాదాలు వితరణ, దాదాపు 3 లక్షలు మజ్జిగ ప్యాకెట్సు, 6 లక్షలు మంచినీళ్ళు ప్యాకెట్సు ఉన్నటువంటి మొత్తం మాడ స్ట్రీట్ని సెక్టర్లో విభజించి ఒక్కొక్క సెక్టరు ఒక్కొక్క టీటీడీ సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో అప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తూ మానిటరింగ్ చేసుకుంటూ స్పాట్లోనే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం 9 కోట్ల వ్యయంతో ఇంజనీరింగ్ పనులు, 26 కోట్లతో మరుగుదొడ్లను నిర్మించామన్నారు. ఈ ఏడాది శ్రీవారి వాహన సేవలు రాత్రి 8 గంటలకు ప్రారంభించి 10 గంటలకు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని, వాహన సేవల్లో భక్తులు శ్రీవారిని సంతృప్తిగా దర్శించుకునే విధంగా మారవీధుల్లో గ్యాలరీలను, 19 LED స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. తిరుమల వ్యాప్తంగా మరో 12 LED స్క్రీన్లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్క గరుడోత్సవం రోజున మినహాయించి మిగిలిన రోజుల్లో 24 గంటల పాటు ఘాట్ రోడ్లు తెరిచే ఉంచుతామన్నారు. 7000 వాహనాలను పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు ప్రాధాన్యతనిస్తూ VIP దర్శనాలను రద్దు చేశామని, ప్రోటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మనం VIP బ్రేక్ని గరుడ సేవ నాడు రద్దు చేయడము, అదేవిధంగా మిగతా రోజులేమో ప్రోటోకాల్కి మాత్రమే పరిమితి చేసి ఆర్జిత సేవలు ఇవన్నీ కూడా రద్దు చేయడము, అదేవిధంగా స్పెషల్ ఎంట్రీసు అంటే అది వృద్ధులు దివ్యాంగుల కోసం కావచ్చు, చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కావచ్చు, ఇటువంటి కూడా అవకాశాలు ఉండవు కాబట్టి ఉన్నటువంటి సమయం అంతా కూడా సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తూ ఈ 9 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. భక్తుల కోసం అన్నప్రసాదాలు టైమింగ్స్లో కూడా మార్పు తీసుకువచ్చి ఉదయం 8 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా అన్నప్రసాదం భవనంలో అన్నప్రసాదం వితరణ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. గరుడ సేవ నాడు అయితే నైట్ 1 గంట వరకు కూడా అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. దానికోసం మాడవీధుల్లో 19 హై క్వాలిటీ డిస్ప్లే స్క్రీన్స్, బయట తిరుమలలో మిగతా రద్దీ ప్రాంతాల్లో ఇంకా 12 స్క్రీన్స్ అంటే మొత్తం కలిపి 31 డిస్ప్లే స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశాం. వస్తున్నటువంటి భక్తుల కోసం 11 ఫస్ట్ ఎయిడ్ సెంటర్సు, అదేవిధంగా 12 అంబులెన్సెస్, ఏమైనా ఎమర్జెన్సీ ఏర్పడితే రూయల్ ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రి నుంచి అదనపు మెడికల్ స్టాఫ్ డెప్యూటేషన్ తీసుకోవడం జరిగింది. కావాల్సినటువంటి మెడిసిన్ స్టాక్ అంతా కూడా అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. ఇక మీడియా సమావేశంలో తిరుమల JEO KS శ్రీనివాసరాజు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సమృద్ధిగా లడ్డూలు అందజేస్తామని, ఇందుకోసం 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచామని తెలిపారు. గరుడ వాహన సేవ రోజున 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉండదని, గరుడ సేవ తర్వాత 4 రోజుల పాటు రోజుకు 7000 మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. 16, 17 తేదీల్లో సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల జారీని ఆపివేస్తున్నట్లు JEO KS శ్రీనివాసరాజు తెలిపారు. మనకు మొదటి శనివారం 22వ తారీఖు నాడు మనం అత్యధిక రద్దీని మనం ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అలాగే వెళ్ళినప్పుడు 6వ తారీఖు నాడు, అక్టోబర్ 6వ తారీఖు నాడు అత్యధికంగా రద్దీని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. మారిన కాలంలో వాళ్ళు కూడా మార్చేసి 1, 3 అనేది కాకుండా లాస్ట్ శనివారాలలో విపరీతంగా వస్తున్నారు. ఆ లాస్ట్ శనివారం 13వ తారీఖు నాడు 2వ బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు ముందు రోజు,
మీకు ఇంతకుముందు చెప్పినట్లే నడకదారి మామూలుగానే రద్దు అయి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎన్నో మార్పులు రెండవ బ్రహ్మోత్సవాలలో పొరటాసి మాసాన్ని దృష్టిలో ఉంచుకొని చేయడం జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సర్వభూపాల వాహనం సూర్యప్రభ వాహనాలకు బుధవారం ఉదయం ట్రయల్ రన్ నిర్వహించారు. ఇటీవల ఈ రెండు వాహనాలకు నూతన తండ్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వాహనాలను శ్రీవారి వాహన మండపం నుంచి శ్రీవారి ఆలయం వరకు ప్రయోగాత్మకంగా నడిపి పరిశీలన జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 13 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పూర్తి కావచ్చిన ఏర్పాట్లు, బ్రహ్మోత్సవాల్లో ఆయా విభాగాలు ఎలా పనిచేయాలి తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణపై జేఈఓ అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో అధికారులకు జేఈఓ ప్రత్యేక సూచనలు చేశారు. అలాగే గరుడోత్సవం, పెరటాసి శనివారాల్లో వచ్చే భక్తుల రద్దీ తదితర అంశాలపై జేఈఓ కె శ్రీనివాసరాజు సమీక్షించారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ధ్వజారోహణం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి మొదటి రోజు అనగా 13వ తారీఖు రాత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. సుమారుగా 5 గంటలకు తిరుమలకు చేరుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు 6:45 వారు పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని అక్కడ శాస్త్రోక్తంగా శిరస్త్రాణం వారికి కట్టిన తర్వాత స్వామివారికి సమర్పించవలసిన పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా కుటుంబ సమేతంగా వారు ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తదుపరి వారు రంగనాయ మండపం చేరుకొని వేదాశీర్వచనం పొందడం జరుగుతుంది. అక్కడి నుంచి వారు 7:50 ప్రాంతంలో వారు వాహన మండపానికి బయలుదేరి వాహన మండపంలో పెద్దశేష వాహనంలో సర్కారీ హారతిని పొందిన తర్వాత వారు తిరిగి అతిథి గృహానికి వారు పయనమవడం జరుగుతుంది. అంతకుముందు శ్రీవారి ఆలయ మాడవీధుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 13న తిరుమలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు తదితరులు భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయానికి అనుబంధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలున్నాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడిన సమయంలో ఏ ఆలయాలు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా టీటీడీ ఛత్రం కిందకు వచ్చాయి, ఆయా ఆలయాల చరిత్ర ఏమిటి అనే ఆలోచన వస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు చరిత్రలో కనిపిస్తుంటాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయ డోలల శ్రీ వెంకటేశ లీలల, తరతరాల తిరుమల.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నెలవైన తిరుమల ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న క్షేత్రం. తిరుమలేశుని ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. తిరుమల క్షేత్రానికి పల్లవులు, చోళులు, పాండ్యులు, కాడవరాయులు, తెలుగు చోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు ఇతోధిక సేవ చేశారు. తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆలయాలపై ఉన్న శాసనాలు వీరి సేవా తత్పరతను చాటుతుంటాయి. తిరుమల కొండకు పూర్వకాలంలో తిరువేంగడం అని పేరు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరువేంగడమొడయాన్ అని పేరు. ఈ తిరువేంగడం అనే కొండ తమిళదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేది. ఒకనాడు పూర్తిగా కీకారణ్యంలో చీమల పుట్టలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని 1వ శతాబ్దంలో కనుగొన్నవాడు తొండమాన్ చక్రవర్తి. ఆయన స్వామివారి విగ్రహాన్ని పుట్టనుంచి బయటకు తీసి ఆ విగ్రహానికి చిన్న మండపం కట్టించాడు. తదుపరి కాలంలో దశల వారీగా శ్రీవారి ఆలయం నిర్మితమైనట్టుగా శాసనాలు చెబుతున్నాయి. 3-4 శతాబ్దాల మధ్యకాలంలో సంగం సాహిత్యానికి సంబంధించిన మామూలనార్ అనే కవి తిరువేంగడం ఎంతో సుందరమైన ప్రాంతమని, పండుగలు పబ్బాలు జరుగుతుంటాయని పేర్కొన్నాడు. తదుపరి కాలంలో ఆళ్వార్ల రాకతో వెంకటేశ్వర స్వామివారి కీర్తి వేనోళ్లా పాకింది. ఇలా చరిత్రలో తిరుమల ప్రాశస్త్యం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానములకు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా శ్రీ వరాహస్వామివారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, కపిలతీర్థం, తిరుపతిలోని రాములవారి గుడి పూజలు అందుకుంటూ వచ్చాయి. ఈ విధానం విజయనగర కాలంలోనే కాక తర్వాత ఆర్కాట్ నవాబులు, ఈస్టిండియా కంపెనీ, మహంతుల పరిపాలనలో కొనసాగుతూ వచ్చి తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలికి దత్తంగా వచ్చింది. ఆ తర్వాతి కాలంలో మరికొన్ని దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి చేరాయి. అలా తొలినాళ్లలో టీటిడి ఛత్రం కిందకు చేరిన ఆలయాల్లో శ్రీనివాస మంగాపురం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, నాగులాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం, నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం తదితర ఆలయాలున్నాయి. తదుపరి 1988లో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా మారింది. ఇలా ఎన్నో ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఛత్రంలో చేరుతూనే ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఎన్నో ఆలయాల జీర్ణోద్ధరణకు తోడ్పడటమే కాకుండా మరెన్నో ఆలయాలను తన రక్షణలోకి తీసుకుని వాటి ఆలన పాలన చూడటంలో టీటిడి తీసుకుంటున్న శ్రద్ధ ప్రశంసలు పొందుతోంది. తిరుపతి నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించి పచ్చదనం పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం అనేక చర్యలు చేపట్టింది. తిరుపతి నగర కూడలతో పాటుగా రహదారులకు మధ్యలో డివైడర్లపై పలు రకాల పూల మొక్కలను ఏర్పాటు చేసింది. దీని వలన పచ్చదనంతో పాటు వాయు కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా చేపట్టిన ఈ చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శ్రీవారి భక్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడమే కాకుండా పర్యావరణ హితంగా చేపట్టిన నగర సుందరీకరణ పనులపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తిరునగరి ఆధ్యాత్మిక గిరి, నిరంతర భక్త జరి. శ్రీవారి పాదాల చెంత ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతి భక్తి పరిమళాలతో పాటు పచ్చదనంతో ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఇల వైకుంఠంగా కాంతులీనుతున్న తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిత్యం ఎన్నో వాహనాలు తిరుపతి నుండి కొండపైకి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇందువల్ల వచ్చే వాయు కాలుష్యాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందంగా తిరుమల చేరుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల అటవీ శాఖ విశేషంగా కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించి శ్రీవారి భక్తులకు ఆనందాన్ని అందిస్తోంది. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 264 హెక్టార్ల భూమిలో టీటీడీ అటవీ శాఖ
పచ్చదనాన్ని విస్తరించే కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ముఖ్యంగా అలిపిరిలోని గరుడాల్వార్ వలయం నుండి కపిలతీర్థం వలయం మీదుగా లీలామహల్, రామానుజ వలయాల మీదుగా సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రం వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. మరోవైపు గరుడ వలయం నుంచి ఇస్కాన్ ఆలయం, వివేకానంద మహతి వరకు రహదారికి మధ్యన డివైడర్లపై సుమారు 30,000 మొక్కలను నాటింది. రహదారి మధ్యలో గల డివైడర్లపై ఈత చెట్లతో పాటు కాగితపు పూల మొక్కలను నాటుతున్నారు. వీటిలో ఎరుపు, తెలుపు, పసుపు, ఆరెంజ్ రంగులున్న పూల మొక్కలు ఉంటాయి. తక్కువ నీటితోనైనా జీవించే గుణమున్న కాగితపు పూల మొక్కలు వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో కూడా పచ్చదనం వెల్లివిరుస్తోంది. ఇక్కడ నందివర్ధనాలు, నూరు వరహాలు, నిత్య కళ్యాణం పూలతో పాటు ఎన్నో రకాల పూల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో సుమారు 250 మంది సిబ్బంది పనిచేస్తూ పచ్చదనాన్ని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఇక అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ ముందు ఏర్పాటు చేసిన భూదేవి ఉద్యానవనం, ఆ ఎదురుగా ఉన్న శ్రీనివాస ఉద్యానవనాల్లో భక్తులు సేద తీరుతూ ఉంటారు. అలాగే బాలాజీ బస్టాండ్ ఎదురుగా నక్షత్ర రాశివనాలను ఏర్పాటు చేశారు. ఈ వనంలో భక్తులకు అవగాహన కలిగించే దిశగా నాటిన 12 రాశులు, అలాగే 36 నక్షత్రాల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తిరుపతి నగరాన్ని గుర్తించి ప్రతిష్టాత్మక ఏపీ గ్రీన్ అవార్డును టీటీడీ డిఎఫ్ఓ దేవినేని ఫణికుమార్ నాయుడుకు ముఖ్యమంత్రి అందించడం విశేషం. కాలుష్యాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఆహ్లాదాన్ని అందించేలా కృషి చేస్తున్న టీటీడీ అటవీశాఖ సేవలు అభినందనీయం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. హైదరాబాద్కు చెందిన డి రాధిక ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.